నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండులో ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్మాణం చేపట్టిన నూతన బస్టాండును ఈ నెల 23వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు బస్టాండు పనులను ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి సోమవారం పరిశీలించారు. జడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, డీఎస్పీ కోటారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, కమిషనర్ నాగేశ్వరరావులతో కలిసి ఇంకా చేపట్టాల్సిన పనులపై ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విక్రమరెడ్డి మీడియాతో మాట్లాడుతూ దివంగత మాజీ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా 4,50,00,000 రూపాయలతో నూతన బస్టాండ్, షాపులను నిర్మించడం జరిగిందన్నారు. ఈ నెల 23వ తేదీన ప్రారంభించేందుకు సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా బస్ టెర్మినల్ బిల్డింగ్ వచ్చి ఒక 3.69 crores దాకా ఖర్చు అయింది. మళ్ళీ దీని చుట్టూ డ్రైనేజ్ వర్క్, టాయిలెట్స్, మిగతా ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కలిపి ఇంకొక 90 lakhs అయింది. అంటే సుమారుగా ఎంజీఆర్ ఫౌండేషన్ నుంచి 4.5-4.5 crores దాకా ఖర్చు చేసి ఈ బస్ టెర్మినల్ ఇక స్థాపించాం. గౌతమ్ అనేది 2 సంవత్సరాల ముందే మన ఆత్మకూరుకి ఒక మంచి బస్ టెర్మినల్ కావాలని చెప్పి అప్పుడే ఒక ప్లాన్ వేసి పాత బస్ స్టాండ్ని కూడా కొంచెం మార్చాలని చెప్పి ఆలోచన చేశారు. నెల్లూరు జిల్లాలో ఫస్ట్ ఐటీ స్టార్టప్ సెంటర్ ఆత్మకూరులో పెట్టమని చెప్పి కూడా కోరడం జరిగింది. మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా మొన్న కలిసి ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి మండలంలో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ స్టోరేజ్కి ఒక మల్టీపర్పస్ గుడౌన్ లేకుండా పోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అది ఆమెను తప్పకుండా ఈ వచ్చే ఈవెంట్లో కూడా మినిస్టర్ గారు అనౌన్స్మెంట్ చేసేదానికి మంచి అవకాశం ఉంది. ప్రతి గుడౌన్, ప్రతి మండలంలో ఒక మల్టీపర్పస్ గుడౌన్ తయారు చేసేయడానికి. మళ్ళీ మదిపాడులో ఒక చిల్లీ యార్డ్, చిల్లీ మార్కెట్ యార్డ్ అనేది ఇంకోటి స్థాపించడానికి కూడా ప్రయత్నం చేస్తామండి. మన ఎంపీ గారు, బీపీఆర్ గారు కూడా ఆ రోజు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఆత్మకూరుకి ఇంకో 4-5 దాకా ఎంపీ ల్యాడ్ ఫండ్స్, 6 కొత్త ఆర్ఓ ప్లాంట్లు, ఇంకో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మన ఆత్మకూరులో పోయినసారి ఆదాని ఒక వాటర్ సప్లై ప్రాజెక్ట్ అని చేశారు. అది ఆల్మోస్ట్ అది ఓన్లీ సగం ప్రాజెక్ట్ అయిపోయి ఉంది. అది కూడా కంప్లీట్ చేయడానికి ఒక 65 లక్షల దాకా అవసరం ఉంటుంది. దానికి కూడా వచ్చే 1 ఇయర్లో ఆ కంప్లీట్ వాటర్ సప్లై అయ్యేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మళ్ళీ మన సీఎం గారికి కోరాం, ఆత్మకూరు టౌన్కి ఒక 12 crores ఇస్తే మొత్తం సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వర్క్ మాత్రం చాలా వరకు మోస్ట్ ఎమర్జెన్సీ వర్క్స్ అయితే పూర్తయ్యేదానికి ఆల్రెడీ ఫైల్ రెడీ అయి ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆత్మకూరుని ఇంకా ఒక పెద్ద పట్టణం చేసి 60,000 పాపులేషన్కి సరిపడు వ్యవస్థలు ఏముంటాయనేది కావాలనేది మనం ఇప్పుడే ముందే ప్లానింగ్ చేస్తున్నాం. ప్రజలందరికీ మళ్ళీ 23rd ఓపెన్ ఇన్విటేషన్, మీరందరూ తప్పకుండా వచ్చి ఈ ఎంజీఆర్ ఫౌండేషన్ ద్వారా స్థాపించిన బస్ టెర్మినల్ మీరందరూ వచ్చి తప్పకుండా దీవించాలని చెప్పి కోరుతున్నాము. థ్యాంక్ యూ. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.